సో హలో వన్ మళ్ళీ డీప్ టాక్ కి వెల్కమ్ లాస్ట్ టూ ఇయర్స్లో నా లైఫ్ ఎంత చేంజ్ అయింది అంటే అది నేనైనా అని ఫీల్ అయ్యేంత రేంజ్లో చేంజ్ అయింది మెయిన్గా లాస్ట్ వన్ ఇయర్ ఈ చేంజ్ వర్డ్స్ వర్డ్స్లో చెప్పాలి అంటే జరిగింది వన్ ఇయర్ అయినప్పటికీ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయామో అనే ఫీలింగ్ లో ఉన్నా ఈ టూ ఇయర్స్ లో నేను నా లుక్స్ కూడా చాలా మారింది ఈ రెండు ఫోటోస్ కంపేర్ చేస్తే మీకు కూడా అర్థం అవుతుంటది అండ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి మాట్లాడదాం ఇప్పుడు అసలు రోజు గేమ్స్ ఆడుతూ అసలు ఫుల్ టైం వేస్ట్ చేసే నేను జీరో అర్నింగ్ తో ఉండేవాడిని ఇప్పుడు లాస్ట్ త్రీ మంత్స్ లోనే సిక్స్ ఫిగర్స్ అమౌంట్ క్రాస్ చేసా ఐ మీన్ డాలర్స్ లో కాదు రూపీస్ లోనే బట్ స్టిల్ ఒక బీటెక్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వచ్చిన స్టూడెంట్ జీరో టు సిక్స్ ఫిగర్స్ చేయడం అంటే అది కూడా వితౌట్ నో బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరో ఏదో సపోర్ట్ చేసి ఐ మీన్ సపోర్ట్ ఉంది అది కాదు అంటే ఆల్రెడీ ఏదో బిల్డ్ చేసి ఉంచి దాన్ని నేను గ్రో చేసేదో అని చేశానంటే అలా కాదు ఈ నేను ఏం చేస్తున్నా అన్ని నా ఓన్గా అఫ్ కోర్స్ మా పేరెంట్స్ సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్తో పైకి తీసుకొని వచ్చి నేను స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసి గ్రో చేసినవే సో అలా జీరో నుంచి సిక్స్ ఫిగర్స్ దాటడం అంటే ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ మీ తర్వాత చాలా వాటి మీద సెమినార్స్ ఇచ్చాను చాలా మందికి అట్ ఎ టైం టూ త్రీ హండ్రెడ్ పీపుల్ ఉన్నప్పుడు కూడా ఇచ్చాను అది కూడా ఏంటి స్టిల్ బీయింగ్ అ స్టూడెంట్ అండ్ ఇవన్నీ పక్కన పెడితే నా ఓన్ స్టార్ట్అప్ కూడా స్టార్ట్ చేశా అండ్ స్టార్ట్ చేసింది ఇయర్ ఫిబ్రవరిలోనే ఇప్పుడు స్టార్ట్ చేశాము ఇప్పుడు అది ప్రాజెక్ట్స్ వస్తున్నాయి బాగా జరుగుతుంది కూడా సర్వీస్ బేస్డ్ అంటే ప్రెజెంట్ వచ్చేసి ఏజెన్సీ లాగా రన్ అవుతుంది అక్కడ వెబ్ డెవలప్మెంట్ అండ్ యాప్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మేము బిజినెసెస్కి చేసిస్తుంటాం అండ్ ఇట్ ఈస్ గోయింగ్ వెల్ ఇది కాకుండా రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఇదే నా ఫస్ట్ టైం సోషల్ మీడియాలో అనౌన్స్ చేయడం కూడా ఏంటంటే ఒక ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తున్నాం అండ్ ఇప్పుడే ఇది బయటకి ఏం రాదు బట్ ఒక ప్రాబ్లమ్ని తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తున్నాం సో బయట కూడా బాగానే వెళ్తుంది అని ఒక హోప్ ఉంది అండ్ అది చూద్దాం ఒక్కసారి బయటకు వెళ్ళిన తర్వాత మార్కెట్ ఎలా ఉంది ఎలా రెస్పాండ్ అవుతున్నారు జనాలు అండ్ మేము అనుకుంది నిజంగానే సాల్వ్ చేయగలిగామా లేదా అనేది ఇవన్నీ నేను ఇంకా ఫోర్త్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ లాగే చేస్తున్నా ఇప్పుడు నేను తోపా అంటే అది నాకు తెలియదు బట్ స్టిల్ ఒక వన్ ఇయర్ బ్యాక్ లేదా టూ ఇయర్స్ బ్యాక్ నేనున్న సిచ్యువేషన్ ని ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఇది ఇక్కడతో ఆగదు ఇంకా చాలా గోల్స్ ఉన్నాయి అవి అవన్నీ నేను అచీవ్ చేస్తూ వెళ్తా అండ్ వాటి గురించి కూడా మాట్లాడుతూ ఉంటా యూట్యూబ్ లో ఈ సోషల్ మీడియాలో అంతా నేను ఏదో ఒక వాల్యూ మీకు ప్రొవైడ్ చేస్తూ అట్ ద సేమ్ టైం నా జర్నీని కూడా డాక్యుమెంట్ చేసుకుంటూ వస్తున్నా ఇన్స్టాగ్రామ్ లో అయితే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ దాటేసాము అండ్ యూట్యూబ్లో లో కూడా సోన్ విల్ బీ రాకింగ్ అండ్ దాన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ ద వర్క్ రెగ్యులర్ గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా అండ్ మంచి కంటెంట్ తీసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నా అండ్ ఇదంతా ఓకే నవ్ కమింగ్ టు ద పాయింట్ అసలు ఇదంతా ఎలా జరిగింది వాట్ డిన్ యూ డూ యాజ్ వెల్ సో ఇప్పుడు ఇదంతా నేను దేనికైనా ఒక్క సెంటెన్స్లో చెప్పాలి అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జర్నీ నా పైన నేను వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాను దీనికి అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక బుక్లో ఆ ఆథర్ ఒక సింపుల్ లాగా చెప్పాడు అనమాట ఏంటంటే నువ్వు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏం చేయకపోతే జీరో ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ జీరోనే అవుతుంది అదే నువ్వు జస్ట్ వన్ పర్సెంట్ రోజుకి నిన్న నేను చెయ్యింది ఈరోజు నేను కొత్తగా చేస్తుంది ఇంప్రూవ్ అవడం కోసం ఒక వన్ పర్సెంట్ ఎఫర్ట్ అంతే నేను ఎక్కువ కూడా పెట్టట్లేదు అట్లా ప్రతిరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేస్తే దాని రిజల్ట్ నువ్వు ఇప్పుడున్న దాని నుంచి థర్టీ సెవెన్ టైమ్స్ ఇంప్రూవ్ అవుతావు జస్ట్ వన్ పర్సెంట్ ఎవ్రీ డే చేసినందుకు వన్ పర్సెంట్ చేయడం పెద్ద లెక్క కాదు ఈజీగా చేయొచ్చు నువ్వు అనుకోవాలి గానీ అండ్ దీన్నే ఇంకో వరల్డ్ లో కాంపౌండింగ్ అని కూడా అంటారు అంటే అది స్టార్టింగ్ చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది బట్ అది కాంపౌండ్ అవుతూ అవుతూ ఒక స్నోబాల్ చిన్నగా స్టార్ట్ అయ్యి ఒక మౌంటైన్ పైన నుంచి కిందకొచ్చేటప్పుడు ఎంత పెద్ద అవుతుందో అలా నీ అవుట్పుట్ కూడా పెద్దది అవుతూ ఉంటది ఆల్ నీ ఇన్పుట్ చిన్నగానే ఉన్నప్పటికీ ఈ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జర్నీలో వేరే ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే హ్యాబిట్ ఫార్మేషన్ నువ్వు ఈ జర్నీలో చాలా హ్యాబిట్స్ నేర్చుకోవాల్సి వస్తుంది నేను చాలా హ్యాబిట్స్ నేర్చుకున్నా బట్ దాన్ని నువ్వు ఎప్పుడు హ్యాబిట్ అని పిలవగలుగుతావు అంటే అది రెగ్యులర్ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోవాలి అప్పుడు నువ్వు దాన్ని హ్యాబిట్ అని పిలవగలుగుతావు బట్ హ్యాబిట్ ఫామ్ అవ్వాలి అంటే నువ్వు ఏదైనా పనిని మినిమం సిక్స్టీ సిక్స్ డేస్ చేయాలి బేస్డ్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్ మరి సిక్స్టీ సిక్స్ డేస్ అయ్యే వరకు నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి డిమోటివేషన్ వచ్చినా సరే నువ్వు దాన్ని ఆపకూడదు ఆపే ప్రసక్తే లేదు నువ్వు చేస్తూ వెళ్ళావంటే ఒక సిక్స్టీ సిక్స్ డేస్ తర్వాత నీ మైండ్ సెట్లో కూడా చేంజెస్ వచ్చేస్తాయి ఇది చేయాల్సిందే నేను దీనికి నో ఎక్స్క్యూజ్ సో నేను చేస్తాను అది నీ లైఫ్లో ఒక పాట అయిపోద్ది నువ్వు దానికి కూడా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు సో ఫస్ట్ సిక్స్టీ సిక్స్ డేస్ నువ్వు ఏదైనా పని అనుకున్నావు అంటే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా చెయ్యి ఈ జర్నీ నేను చెప్పినంత ఈజీగా ఉండదు స్టార్టింగ్లో చాలా సెల్ఫ్ డౌట్ ఉంటుంది ఇది నేను చేయగలుగుతానా లేదా ఇది అవసరమా మనకే అన్నట్టు బట్ ట్రస్ట్ మీ నువ్వు ఒకసారి స్టార్ట్ చేసి ముందుకెళ్ళు కొన్నిసార్లు మధ్యలో కూడా అనిపిస్తాయి ఇంత దూరం వచ్చాను బట్ స్టిల్ ఇప్పుడు నాది అవ్వదేమో అనిపిస్తుంది ఇంత టైం వేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు అవ్వదు ఇట్లా చాలా థాట్స్ వస్తాయి బట్ మళ్ళీ ట్రస్ట్ మీ నువ్వు ఇంత దూరం వచ్చావు ఇంకా ఎంతో దూరం లేదు సో కీప్ పుట్టింగ్ ద వర్క్ అండ్ నువ్వు అచీవ్ చేస్తావు ఈ మధ్యలో మనకి చాలా డిస్ట్రాక్షన్స్ ఒక్కొక్కడికి ఒక్కొక్క డిస్ట్రాక్షన్ కొంతమందికి అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు కొంతమందికి వాళ్ళ అదర్ లైఫ్ యాక్టివిటీస్ కావచ్చు లైక్ నువ్వు కాలేజ్ లో ఉన్నావు అంటే కాలేజ్ యాక్టివిటీస్ కాలేజ్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉండాలి నీ గోల్స్ ఏమైనా దీనికి అలాంటి అవ్వని ఉంటే వాటిని సపరేట్గా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి సో ఇలా చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి బట్ వీటిల్ని నువ్వు ఎక్స్క్యూజెస్ లాగా మాత్రం ఇచ్చి నీ పని ఆపకూడదు ఇచ్చి ఆపావా నీ పని ఆగిపోయినట్టే నీకు ఒక సీక్రెట్ చెప్తావు నేను ఏ గోల్ అయినా సరే నువ్వు ఏది అనుకున్నా సరే అది సాధించవచ్చు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నువ్వు అనుకున్న అన్ని చేయలేవు ఏదైనా ఒకటి చేయగలుగుతావు అది అయిపోయిన తర్వాత ఇంకొకటి చేయొచ్చు సో నేను అన్ని ఒకటేసారి పెట్టుకొని చేసేస్తా అని మాత్రం పెట్టుకోకు నువ్వు ఒక గోల్ పెట్టుకో దాన్ని చెయ్యి దాని తర్వాత ఇంకొకటి చెయ్యి ఇలా వెళ్ళావంటే నీ ఫోకస్ అంతా ఒక దాని మీద ఉంటది నీ మెంటల్ పీస్ కూడా మంచిగా ఉంటుంది దాన్ని మొత్తం చెడగొట్టుకొని అటు అది అవ్వదు ఇటు ఇది అవ్వదు లాస్ట్కి పిచ్చెక్కి ఏం చేయాలో కూడా అర్థంగానే స్టేజ్కి వెళ్తావు బట్ స్టిల్ బయటికి రావచ్చు అనుకో నువ్వు కష్టపడితే కానీ ఆ స్టేజ్కి వెళ్ళడం ఎందుకు మనకి సొల్యూషన్ తెలిసినప్పుడు నేను ఇంత చెప్పినా నువ్వు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు అనుకో వన్ ఇయర్ లో ఇంత ఇంప్రూవ్ అవ్వచ్చా అని ఒకసారి నువ్వే ట్రై ఈ రోజుతో నీ జర్నీ స్టార్ట్ చేయి నెక్స్ట్ ఇయర్ ఇదే రోజుకి నువ్వు ఏదో ఒక గోల్ పెట్టుకో ఆ గోల్ కి ఏం ఎమేచ్ లేవు నువ్వు మెల్లనే అవ్వాలనుకుంటున్నావు అది కూడా గోలే అది కూడా చేయొచ్చు వన్ ఇయర్ లో సో వన్ ఇయర్ చిన్న టైం అయినా ఏం ఫీల్ అవకు నువ్వు పని స్టార్ట్ చేస్తే వన్ ఇయర్ చాలా అనిపిస్తుంది నీకు ఏదైనా సాధించవచ్చు అండ్ ఆల్దో నేను స్టార్ట్ చేసి ఆల్రెడీ వన్ ఇయర్ పైన అవుతుంది గానీ నేను ఇప్పట్లో ఆపాలని ఏం ప్లాన్స్ లేవు సో నేను కూడా నా జర్నీని కంటిన్యూ చేస్తూ నా అచీవ్మెంట్స్ చెప్తూ అండ్ దాని నుంచి నేను నేర్చుకుని నీకేమైనా యూజ్ అవుతాయో కూడా చెప్తూ ఉంటా సో నా పేజ్ ను కూడా ఫాలో అయిపో సో ఫ్రమ్ దిస్ వీడియో విల్ గ్రో టుగెదర్ కొంతమంది నా పాత వీడియోస్ లో నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు గ్రో అవుతూ ఇఫ్ ఆర్ న్యూ హియర్ నువ్వు కూడా గ్రో అవుతావు ఇప్పటి నుంచి అందరం కలిసి గ్రో అవుదాం అండ్ వీ విల్ అచీవ్ ఆర్ డ్రీమ్స్ ఓకేనా సో డ్రాప్ అప్ దిస్ వీడియో అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో ఇలానే మాట్లాడుకుంటూ కలుద్దాం అప్పటిదాకా సేయా